హాయ్ అండి. హాయ్ బ్రో. బిగ్ బాస్ చూస్తున్నారా? ఆ డైలీ చూస్తున్నా బ్రో. ఎట్లా అనిపిస్తుంది బిగ్ బాస్ లాస్ట్ వీక్? బిగ్ బాస్ కొంచెం ట్విస్ట్ లో ఉంది. ఏంటంటే ఎలిమినేషన్ రౌండ్స్ కూడా ఉన్నాయి కదా, ఈ వీక్ లో కూడా ఎవరైనా ఎలిమినేట్ అవుతారని కన్ఫ్యూజన్ లో ఉన్నాం కదా. సో అది ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసినట్టయితే శివాజీ అని ఎవరు వాళ్ళు లాస్ట్ ఫైనలిస్ట్ గా డిసైడ్ అయ్యారు. అది ఏం జరుగుతుంది బిగ్ బాస్ లో అయితే క్లారిటీ లేదు. బిగ్ బాస్ అయితే మనకి ఏం చెప్పట్లేదు. బయట ఇట్లా టాక్ వస్తుంది ఏంటంటే ఓట్స్ పడట్లేదు అది ఇది అనేసి, కానీ ఓట్స్ అయితే పడుతున్నాయి. బిగ్ బాస్ ఎందుకు ఇట్లా చేస్తున్నా అని తెలియదు, కానీ ఏంటంటే జస్ట్ లైక్ చేయడానికి. బిగ్ బాస్ కొంచెం ఇంకా గ్రో ఉంటుంది కదా, ఎవరికైనా బిజినెస్ అలా ముందుకెళ్ళాల అలా అనుకుంటున్నాను. ఈ వీక్లో అనుకుంటే అమర్దీప్ లేదా అర్జున్ మధ్యలో ఉంది. ఎందుకంటే అర్జున్ వచ్చేసి గేమ్ ఆడుతున్నా ఆడట్లే అని కాదు, 100% పక్కా ఇస్తున్నారు. కానీ ఆయన లైక్ గట్టిగా ఏం మాట్లాడలేదు, అసలు ఉన్నాడా లేదా అనేసి సైలెంట్గా ఉన్నాడు. కాబట్టి తన అర్జున్ టాప్ ఫైవ్ ఉన్నాడు కదా, టాప్ ఫైవ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. ఫస్ట్ ఫైనలిస్ట్ అయినా మాత్రాన ఎవరు విన్నర్ కాదు కదా బ్రో. ఇప్పుడు టాప్ ఫైనలిస్ట్ ఉన్నారు, మళ్ళీ వాళ్ళు విన్నర్ అవుతారా మొత్తానికి కారు కదా. ఉల్టా పుల్టా ఇప్పుడు ఏం లేదు, ఫస్ట్ ఎవరైతే ఫైనలిస్ట్ అయ్యి. ఇప్పుడు అర్జున్ ఎట్లా అంటే, అర్జున్ ఓకే ఆడుతున్నాడు ఆడట్లే అని కాదు, కానీ బయట కనిపించట్లేదు. ఉన్నాడు హౌస్లో అయితే ఉన్నాడు, కానీ మాట్లాడే విధం ఎవరితో మాట్లాడలేదు కదా, అంత మింగిల్ అవ్వట్లేదు. అక్కడ మాట ఇక్కడ, ఇక్కడ మాట అక్కడ పోయి చెప్తున్నారు కదా లైక్గా, అది ఎవరు కనిపించట్లేక ఆయన మాట్లాడుతున్నారు. సో అర్జున్ అయినా పోవచ్చు, లేకపోతే అమర్దీప్ అయినా పోవచ్చు. అమర్దీప్ ఎందుకంటే ఫాల్ గేమ్స్ ఉన్నాయి కాబట్టి, ప్లస్ గేమ్ ఆడుతున్న ఆడట్లే అని కాదు, కానీ అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి తెలియదు. అమర్దీప్ టైటిల్ విన్నర్ అని కాదు బ్రో, ఇది బిగ్ బాస్ 7 ఉల్టా పుల్టా. మనకి లాస్ట్ టైం కూడా ఎవిక్షన్ పాస్లో కూడా అలానే జరిగింది కదా. సో ఎవిక్షన్ పాస్లో ఎలా అయితే జరిగింది, సో ఇదే విధంగా జరగచ్చు. ఎందుకు అమర్దీప్ అంటున్నారంటే అందరు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్గా చూస్తారు కదా బిగ్ బాస్, అరే అమర్దీప్ పల్లవి ప్రశాంత్ కాదు అనేసి ఇంకా ఎక్స్ట్రా చూస్తారు కదా, ఇంకా గట్టిగా అంటారు కదా. ఇక ఎవరికైనా